మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బయలు ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే, అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్, అపోలో హాస్పిటల్ లో పెట్టారు సార్. ఏమిటి, ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్ జరిగిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్, నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు, నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1982 చెప్పని అన్నా. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి ఇద్దరు కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి సేవలో పువ్వు పెడదాం అనుకుంటున్నా? మా ఓడే మామూలు కాదు, చాలా తెలివైనడు కదా శివకాశి. నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్ అయ్యా. అంటే వీడవుడు అనాథ లాయరా? శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి, దేవి. ఇది స్పీకర్ ఫోను, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది, వినండి. ఇదిగో వినండి వినండి. హలో. హలో. ఎస్, నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ షీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరమని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఒకసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగావణితో కటింగ్ ఇచ్చా, అంతే. కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళిప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకు? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, ఉంటా బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో, పదండ్రా. ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా, అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామాన్ ఏంటి, ఈ గాజు పెట్టినండి, ఈ ఎన్నెల పడిపోరండి. ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళంటి, ఈ పువ్వులంటి, ఈ మండు అల్లోది అంటి. మిమ్మల్ని ఎవరు అటాక్ చేశారు? నేనే వీళ్ళందరిని కొట్టింది. నన్ను అబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు. తమ్ముడు ఏంటి, అన్నయ్యతో జోకులండి. అంటే బాగా దూరం పొందు సార్, చుట్టూ చూపుగా వచ్చాడు. వీళ్ళు ఎవరు చెప్తారు రసే గారు, వీళ్ళందరిని కొట్టింది నేనే, నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండి, ఈ రక్తాలంటి సార్. అపోజిట్ లో మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేమందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం, ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు సార్. వెళ్ళు. ఎస్ సార్. ఎటు వెళ్ళవా? ఉండే. పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలివా, కోర్టులు తెలివా? హై కోర్ట్, సుప్రీం కోర్ట్, అన్ని కోర్టుల్లోనూ ఇలా మాట్లాడుతూ నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికొస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1, 2, 3, 4, 5. అబ్బా, 1, 2, 3, 4, 5 ఏటన్నా ఇది ఏర్పట్లాగా. నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10 సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. తేరా తేరా.
పది కి పెట్టేంట్రా మరి పర్సులో పెట్టుకుంటారా 10 లక్షలు 10 లక్షలు ఆహా నీదెంత విశాల హృదయంగా బొట్టు వస్తా ఏయ్ లెటర్ రాసలేదు ఏయ్ ओरिजिनल पोस्ट पंपिस्ता वस्ता ब्रदर अन्ना पुलिस को फोन चेद्दामा राइट अप्पुडु नेनु एम्मेल्ये दुर्गा प्रसाद अन्न रा मेंटल मेंटल दुर्गा सुवर्ण हस्ताल तो आवं दुर्गा प्रसाद 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 असल राजकीय लक्ष लक्षल वेदजल्ली नन्नु गेलिपिंचडानिकि मा माव कोगंटी कोटेश्वर राव ना बैकग्राउंड लो उन्नाडु नीकेवरु उन्नारे चूडु नुव्वा दीनिकि बैकग्राउंड ई दुर्गा प्रसाद तर तरालुगा कोटीश्वरुडु इदि బిచ్చగట్టె ప్లాట్ఫామ్ లో టీ లమ్ముకునేది అది అప్పుడు మరి ఇప్పుడు లక్షాధికారి ఆహా సిస్టర్ మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపించండి అన్నయ్య ఇందులో ఎంత ఉందో తెలుసా ఎంత ఉందో నాయన అడతారండి స్వయంగా లెక్కటి నేను 10 లక్షల రూపాయ తక్కుంటే చెప్పుచ్చుకుంటుంది రేయ్ ఆ వాడు అడిగాడా ఆ ఏయ్ ఇది నా డబ్బు అది నాకు సమర్పణం చూడు ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బు ఉంటే సరిపోదు టాలెంట్ కావాలి నా టాలెంట్ ఏంటో ముందు ముందు నువ్వే చూస్తావుగా అన్నయ్య సిస్టర్ రాహు కాలం వెళ్ళిపోతుంది సంతకం పెడతానండి ఆ రాహు కాలం అని మిమ్మల్ని అన్నట్టున్నాడు బాల 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 వాడైనో అయిలారా ఆడి గెలవకూడదు ఆడి సచ్చినా గెలవకూడదు అలనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనందరం విన్నాం కానీ ఈ రోజు ఈ ఊరి కంసుడు తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారి ఇక్కడికి వచ్చారు రామ్మ ఐశ్వర్య వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో అమ్మా ఐశ్వర్య నువ్వేం భయపడకమ్మా మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం నాకు ఓట్లొద్దు నా భర్త కావాలి ప్రాణాలతో కావాలి మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి సిస్టర్ మీకే ఫోన్ హలో అయ్యో అయ్యో నా భర్త కనిపించట్లేదు అని మైక్ పట్టుకొని ఏడుస్తున్నావంటే నా భర్త నాకు ప్రాణాలతో కావాలి ఎక్కడ దాచావో చెప్పు సిస్టర్ ఉన్నాడో చెప్పడానికి కిడ్నాప్ చేసింది పిచ్చిదానా నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది అదేంటో తెలుసా నీ మొగుడి చితి మంట జాగ్రత్తగా విను రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది బతుకు కాదే నీ మొగుడి బూడిద इधर ना
నీ భార్యకుంటే వాయిస్ ఎక్కడ కనబడుతుందా అన్న? నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ చేస్తావు, ఆడెవడో అక్కడి నుంచి గుండుగా వస్తున్నాడు. ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. నీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోయ్యా. ఏటోడు పోసుకున్నావంటే నీకు పోగటను లేకుండా పోతుంది.